తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి 6 నెలలు తిరగకుండానే మేమంతా బీజేపీ వెంట ఉంటాం, మళ్ళీ మోడీ గారే దేశంలో ప్రధానమంత్రి కావాలి, దేశం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో నడవాలంటే, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు రావాలంటే, పేదలకు ఇల్లు కావాలన్న మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలని వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి తెలంగాణ ప్రజానీకం 17 సీట్లలో 8 సీట్లలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించిన సందర్భంగా వాళ్ళందరికీ వినమ్రంగా శిరస్సు వంచి నమస్కరిస్తాము. అందులో మల్కాగిరి ప్రజానీకం 7 నియోజకవర్గాలలో ఏ ఒక్క నియోజకవర్గాల్లో కూడా తగ్గకుండా అన్ని నియోజకవర్గాల్లో కూడా మెజార్టీనిచ్చి నిండు మనసుతో ఆశీర్వించి, బిడ్డా మేమంతా నీ వెంటే ఉంటాం, నీ 24 సంవత్సరాల చరిత్ర మా కళ్ళ ముందు కదలాడుతూ ఉంది, నీ మీద సంపూర్ణమైన విశ్వాసం వస్తున్నావు, ఇచ్చిన హామీలు అమలు చేయి బిడ్డ, మాకు అందుబాటులో ఉండు బిడ్డ అని చెప్పి అయితే ఆశీర్వించడం తూచా తప్పకుండా దానికి కట్టుబడి ఉంటా అని చెప్పి వాళ్ళకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ మొత్తం పార్లమెంటు పరిధిలో అతి ఎక్కువ ఒత్తిడికి లోనైన నియోజకవర్గం ఎలిపినగర నియోజకవర్గం. మా కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, మా నాయకత్వం సమున్నతంగా ఉన్నప్పటికీ కూడా అనేక రకాల ప్రలోభాలకు గురి చేశారు, అనేక రకాల ఒత్తిళ్ళకు కూడా గురి చేశారు. ఒత్తిళ్లకు తట్టుకొని ప్రలోభాలను ఎదురొడ్డి ఇవాళ ఎల్బీ నగర్ ప్రజానీకం పోలైన ఓట్లలో 279,000 పోలైతే 170,000 పైన ఓట్లు ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇచ్చి ఆశీర్వించాలంటే ఎంత గొప్ప తీర్పు ఇచ్చిండ్రో. ఎల్బీ నగర్ నియోజకవర్గ ప్రజలిచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోయే తీర్పుగా ఉంటుంది. మా మీద మరింత భారం పెరిగినట్టుగా, మరింత ఒదిగి ఉండి బిడ్డ అని చెప్పినట్టుగా మేము ఫీల్ అవుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎల్బీ నగర్ ప్రజానీకానికి, ఇక్కడ కౌంటింగ్ అయిపోయింది కాబట్టి ఎల్బీ నగర్ ప్రజానీకానికి గత 70 రోజులుగా 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు మీ వెంట ఉండి మేము చేసుకున్నటువంటి విజ్ఞప్తుల్ని సమున్నతంగా అర్థం చేసుకుని ఇవాళ మీరు గొప్పగా దీవించినందుకు మీ రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నా 24 సంవత్సరాల చరిత్ర, ఉద్యమ బిడ్డగా కావచ్చు మంత్రిగా కావచ్చు, నా చరిత్ర అంతా కూడా మీ కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఆనాడు ఏ మాట అయితే చెప్పినా మీకు మచ్చ తేను అని చెప్పి చెప్పినా, మా అనుభవాన్ని ధారపోస్తా అని చెప్పి చెప్పినా, ప్రజలకు అందుబాటులో ఉంటా అని చెప్పినా, కేంద్రం దగ్గర కొట్లాడి తేగలిగే సత్తా శక్తి మాకే ఉంటుందని చెప్పినా, కాబట్టి ఇవాళ పేదలకు డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు,